హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీపీ న్యూస్. అప్డేట్ చూద్దాం. ఖమ్మం నగరంలో జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ తాళూరి రామ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేస్తోందని తెలియజేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తోందన్నారు. జనసేన పార్టీ తరపున ఎన్నికల యువతకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. రాష్ట్రం కోసం మా నాయకుడు ఏం చేయాలనుకుంటున్నాడు దాన్ని మీరందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాలి. మేము ఓట్లు డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే పార్టీ కాదు. ఈరోజు మీరు చూసిన ర్యాలీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా వచ్చిన ర్యాలీ. ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి 6000 మందిని 5000 మందిని తీసుకెళ్ళి తీసుకురావాలి. వాళ్ళకి రాజకీయ అవగాహన నేర్పించాలి. ఎవరికి వాళ్ళకి ఎవరికైనా ఇష్యూ ఉంటే ఎవరి ఇష్యూ కోసం వాళ్ళే స్వతహాగా ఫైట్ చేసుకునే స్థాయికి రావాలి అని మేము యూత్ పైన ఎక్కువగా చేయబోతున్నాం. మీరు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము, యాక్చువల్గా ఫోకస్ చేయబోతున్నాము. ఈ డిస్టిక్లో ఉన్న ముఖ్యమైన అంటే యాక్చువల్గా ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ మా నోటీస్కి వచ్చాయి. వాటిపైన రేపటి నుంచి మేము పోరాటం. వైకాపా యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి కర్నూలు జిల్లా పెదగడపూర్ మండలం కల్లకుంట గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు పలు విషయాలు వివరించారు. ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు రామ్మోహన్ రెడ్డి, రాజేశ్వరి, రవిచంద్రారెడ్డి, శివారెడ్డి, సత్యనారాయణ గౌడ్, విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీటీసీ అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికలకు తెలుగుదేశం వాళ్ళు బాయ్కాట్ చేసినప్పటికీ కూడా మా స్టే విధించి మళ్ళీ నిన్న స్టే వచ్చేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి స్టేలు వస్తేనే బాగుంటాయి. ఎందుకంటే ఎలక్షన్ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎలక్షన్ చేయలేకపోతున్న కోర్టులు ఒకవేళ జడ్జిలు ఓట్లు వేసేవాళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తుండ్రీ. జడ్జిలు వాళ్ళ ఓటు వాళ్ళ ఓట్లతోనే గెలవడం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా భయం లేదు. ఇంకో నెల తర్వాత పెట్టినా రిజర్వ్. తన ఆలనా పాలనా చూడటానికి ఇంట్లో పనికి పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ ఇంటికి కన్నం వేసి 7,80,000 రూపాయలతో పొడాయించాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 6th ఫేస్లో నివాసం ఉంటున్నటువంటి మోహన్ రావు అనారోగ్యంతో బాధపడుతూ తన పని తాను చేసుకోలేక శశికరణ్ అనే వ్యక్తిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే శశికరణ్ నగదుకు ఆశపడి ఇంట్లో ఉన్నటువంటి కొంత నగదుతో పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న సీఏ లక్ష్మీనారాయణ నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించినటువంటి పోలీసులకు రివార్డుతో సత్కరించారు. కేసులోకి ఒక వేణుగోపాల రాధాకృష్ణ ఒక ఫిర్యాదు వచ్చి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే తన మామ సూరమణి మోహన్ రావు అని 75 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తనకు తన పనులు తాను చేసుకోవాలని చెప్పి ఒక వీకేర్ ఏజెన్సీ అని సైనికపూర్లో ఉంటుంది. అందులో ఉన్న ఒక ఎంప్లాయీని పిలిపించి అతని ఇక్కడ ఇంట్లో పనికి పెట్టడం జరిగింది. 2018 ఆయన పనిచేస్తున్నాడు. పేరు మెరుగు శిష్ కిరణ్. ఆయన పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే ఇంట్లో ఉన్న డబ్బులు అవి అన్ని విషయాలు నాకు తెలుసు. ఆయనకు ఆ ఇంట్లో దాదాపు ఒక 7,10,000-80,000 అమౌంట్ ఉన్నది చూసి కనిపెట్టి వాళ్ళ దృష్టిలో లేకుండా ఆ అమౌంట్ ఎత్తుకొని 28/8/2023 వెళ్ళిపోయిండు. అది తర్వాత చూసుకొని మనకు 1/4/2021 మనకు వచ్చిన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో మా డిఐ గారు అదేవిధంగా మా
కరీంనగర్ 19వ డివిజన్ పరిధిలో ఇంద్రమైండ్ల ప్రజలకు కరెంటు బిల్లు మోత మోగించింది. ప్రతి నెల వందల్లో వచ్చే విద్యుత్ బిల్లు ఈసారి వేలల్లో రావడంతో నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతున్నారు. కూలీ పని చేసుకునే తమకు వేలల్లో బిల్లులు వేస్తే ఎలా చెల్లించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినటువంటి ఆయన విద్యుత్ శాఖ ఎస్సీ మాధవరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ నెల మార్చ్ నెల కరెంటు బిల్లు విద్యుత్ బిల్లు ఎక్కువ రావడం వలన కాలనీవాసులందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా 19వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, అంబేద్కర్ కాలనీ, వేడబుడిగ జంగాల కాలనీ, సింహాద్రి కాలనీ, షేకాబి కాలనీ ఇవన్నీ నిరుపేద ప్రజలు నివసించే కాలనీలు. వీళ్లకు ప్రభుత్వం తరఫున ఇళ్ళు ఇస్తేనే వాళ్ళు ఆ ఇళ్లలో నివసించుకుంటూ రోజువారీ కూలీ చేసుకొని జీవనం వెళ్ళదీస్తుండ్రు. వారికి ఈ నెల మార్చి నెల విద్యుత్ బిల్లు ఎక్కువ రావడం జరిగింది. సాధారణంగా 200-300 వచ్చే బిల్లు 3,000-4,000 బిల్లు రావడం వల్ల వాళ్ళంతా ఆందోళన చెంది మా దృష్టికి తీసుకురాగా మేము ఇవాళ అటు విషయమై కరీంనగర్ ఎన్పిటిసిఎల్ విద్యుత్ శాఖ ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఈ సమస్యను వారి దృష్టికి తీసుకుపోగా ఈ విద్యుత్ బిల్లు ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పడం జరిగింది. ఇది ఈ ఒక్కసారి దీన్ని కడితే వచ్చే నెల నుంచి మళ్ళీ ఎప్పట్లాగానే ఏ బిల్లు వచ్చిందో. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండల పరిధిలోని రేమిడిచల్ల గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం క్షుద్ర పూజల కలకలం రేపై. క్షుద్ర పూజల కోసం బాలికను తీసుకెళ్లినటువంటి ఘటన అందరినీ కలిచివేసింది. అయితే ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకుని అతి కొద్ది రోజుల్లోనే ఛేదించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ కిరణ్ కుమార్ వారి సిబ్బందిని ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దేవరకొండ శిరీష, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శ్రీరమ్మ మహేశ్వరి, బుర్ర వెంకటనారాయణ, సరోజిని, అంగన్వాడీ టీచర్లు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేషన్ మీద నిర్వర్తిస్తూ ఆ పనిని చూసుకోనికి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా నా వెన్నంటే ఉన్నారు. ముఖ్యంగా సీను, ప్రకాష్, నాగయ్య, డ్రైవర్ శేఖర్, సతీష్ అనేవాళ్ళు 24 అవర్స్ నాతో పాటు చేస్తారు. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ స్టేషన్లో ఉండి కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎన్ని అటంకులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా సపోర్ట్ చేస్తూ మంచిని గుర్తించిన ఎరుపాలెం ప్రజలందరికీ కూడా నిజంగా నమస్కారాలని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా మహిళలకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా కేసు ఫస్ట్ కట్టింది డీగా తీసుకుని మా ఏజే గారు అండి. నారాయణపేట జిల్లా బడ్జెట్ 2021-2022 ప్రత్యేక సమావేశం జరిగింది. కొస్గి మున్సిపల్లోని అన్ని వార్డులలోని రోడ్లు, డ్రైన్ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో యమలిపట్నం నరేందర్ రెడ్డి, అశ్వర్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎం శ్రీదేవి చౌదరి మహిళా వసంత ఈ వసంత సుమలత సుమలత స్నేహలత మున్సిపాలిటీ కంపల్సరీ దాని పెట్టి 2 ఎకరాల స్థలం కూడా ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆ స్థలం అనేది మున్సిపల్ సంఘ
అందరూ కూడా సాయంత్రం పొద్దున పోయి అక్కడ రైతు బజార్కి పోయి ఏమైనా తీసుకురావాలంటే మహిళలే బ్యాగు తీసుకుని పోయి అక్కడ తీసుకొని నడుచుకుంటూ పోయి తెచ్చుకుంటారు. కాబట్టి అది రోడ్ అవతలలో రోడ్ పక్కకు ఆయనే పక్కకు ఉంటేసుకుంటే కాదు, ఇక్కడ పోలేని పరిస్థితి ఉంటుంది. మున్సిపల్లో పట్టణం మధ్య భాగంలో ఒక రెండు ఎకరాల స్థలం కావాలని చూస్తా ఉన్నాం. ఇంత ముందు చైర్మన్ వైస్ చైర్మన్ గారు మాట్లాడేటప్పుడు ఒక ఎకరాల బాగు స్థలం ఉందని చెప్తున్నారు, దాని కూడా క్లీన్ చేస్తాం. కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లిలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తెరాస నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కటారి రాజబాబు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మానిపోయింది మా మొత్తం, ఇంకా పచ్చని చేస్తున్నాం అన్న. ఓన్లీ పూర్ణ లోపల మా హోమాన్నే 4-5 ఫోటోలు ది సర్వం వై పూర్ణాహుతి పూర్ణాహుతి. సాయి వస్త్రాలు ఓకే, మీకు యొక్క సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అండవిమ్మల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర టీఎంపీఎస్ చైర్మన్ ఈదునూరు సంతోష్ ముదరాజ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మధు, సందీప్, కిరణ్, శివ, గణేష్, నాగేంద్ర, కృష్ణరాజు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలంలో మస్సిగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వస్తువులను పరిశీలించారు. నీళ్ళ బాధ తీసేసి ఆ ఫ్లోరైడ్ బాధ కూడా పోయి ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కూడా, సాగర్ ఎలక్షన్స్ కూడా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ డిపాజిట్ కూడా రాదని కూడా మనవి చేస్తున్న భగవంతుని కూడా మొక్కిన పెద్దలు గౌరవనీయులు మా సీఎం కేసీఆర్ గారు నిండుగా 100 ఏళ్ళు మంచిగా బతకాలే, పేద ప్రజల కోసం అన్ని రకాలు కూడా సేవ చేస్తున్నాడు. ఇంకా ఆయన సీఎంగా ఉండి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తీర్చాలని కూడా దేవునికి ఇప్పుడే మొక్కిన. జై తెలంగాణ, జై కేసీఆర్, జై లక్ష్మీ నరసింహ సార్. కేసీఆర్ సార్ గుట్ట గురించి ఏమైనా చెప్పి తీసుకురా. తప్పకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్టను తప్పకుండా అభివృద్ధి చేస్తాం. తప్పకుండా నాకేమైనా ఫండ్స్ వస్తే కూడా ఆ ఫండ్స్ కూడా ఇక్కడ పెడతా. తప్పకుండా ఇప్పుడు అందుకే వచ్చినా, ఫస్ట్ టైం నేను వచ్చిన ఈ గుడికి కూడా తప్పకుండా. పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి మండలం ఎర్రగుంటపల్లిలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ గంధ కుమారి ఉంది మీ క్యాండిడేట్ అనుకుంటున్నా అందుకే. మార్నింగ్ రామనాథ
స్టాక్ అయిపోయింది శ్రమ అంత వెళ్దా లానాళ్ళది ఏమన్నది గమన్ కుమార్ మీడియా సార్ మీడియా సార్ మీడియా మీడియా నేను లాగ రావట్లేదు కదా సార్ మామూలుగా ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు దాకా ఇచ్చాను తాతయ్య గారు పొద్దు నుంచి అయిపోయినాయి గవర్నమెంట్ సప్లై ఉన్నారా మేమంతా ఇచ్చిన వరకు ఇచ్చాను మేము అక్కడికి మా బుక్స్ అన్ని మా డబ్బుతో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అమీన్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తమ ఓటాకును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైకాపా బలపరిచినటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏలొకసారి చూపిరండి చాలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం నుండి ఓటర్లు తమ ఓటాకును వినియోగించుకుంటున్నారు. బలభద్రపురంలో పోలింగ్ సరళిపై అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి స్థానిక వైకాపా నేతలను ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్ఐ పాటివాసు తెలియజేశారు. మండలంలో జరిగినటువంటి పోలింగ్ తీరును ఎంపీడీఓ అనుపమ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.